एवरीवन वेलकम बैक टू फन विद कविता। जय श्री राम जय जय श्री राम। नेन जय श्री राम जय जय श्री राम एंटे मेम रेप अयोध्या को रामुडु पुट्टिन स्थलम राम अंदुके मेम होटल रूम तीसुकुन्नाम। इंका अन्नम भोजनालन्नी वाले इस्तारु अंड ऑर्डर अयिपोयिनाय अन्नम भोजनालन्नी। अंदुके మేము రేపు మా ట్రైన్ జర్నీ ఉంది 6 o'clock। ఈరోజు సండే కదా, ఈరోజు సాటర్డే కదా, రేపు సండే మేము ట్రైన్కి బయలుదేరుతాం 6 o'clock। ట్రైన్కి బయలుదేరినాక మండే మేము ఈవినింగ్ దిగుతాం ట్రైన్ నుంచి। అందుకే మేము ఇంకా మొత్తం తిరిగేసిన తర్వాత మాకు వీల్ని బట్టి మేము మళ్ళీ నేపాల్ వెళ్ళే ప్రయత్నం చేస్తాము, ఎందుకంటే నేపాల్ వెళ్దామని అనుకున్నాము। అక్కడ నుంచి దగ్గర అవుతుంది అయోధ్య టు గోరఖ్పూర్, గోరఖ్పూర్ టు నేపాల్ కాఠ్మాండు। అక్కడ పశుపతినాథ్ టెంపుల్ ఉంది, అది చూసుకొని వద్దాం అనుకుంటున్నాము। అటు కూడా కరోనా సందర్భంగా వాళ్ళు అక్కడ నుంచి అక్కడ ట్రైన్లు కానీ బస్సులు కానీ లేవు అని చెప్పారనుకోండి, అక్కడ నుంచి మేము అలహాబాద్ కానీ మన ఉంది కదా కాశీ వారణాసి కానీ వెళ్తామండి, అది చూసుకొని రిటర్న్ హైదరాబాద్కి వస్తాము। ఈ ట్రిప్ కనీసం మాకు ఒక 8 డేస్ పడుతుంది। ఈ 8 డేస్ ట్రిప్లో ఒక 5 డేస్ మేము అక్కడే ఉందాం అనుకుంటున్నాము అయోధ్యలో। మాకు అక్కడ నుంచి ఆ స్వామివారి సేవ చేసుకోవడానికి మంచి అవకాశం దొరికింది। మా డాడీకి అయోధ్య గురించి అయోధ్య దగ్గర నుంచి ఫోన్ వచ్చింది, వాళ్ళు ఏమన్నారంటే మీరు పిల్లలకి పెద్దవాళ్ళకి ప్రసాదం పంచడానికి రమ్మన్నారు 5 డేస్, అందుకే మేము అయోధ్యకి పోతున్నాం మా దారి ఓకే అని। మా దారికి చాలా చాలా దేవుళ్ళు అంటే ఇష్టము, అందుకే దేవుళ్ళకి మొత్తం గుంప తెచ్చేసింది, దేవుళ్ళ ఫోటో అంతా ఇల్లు మొత్తం గుంప చేస్తారు, అందుకే కొంత ఆశ పెట్టినాం। లెట్స్ స్టార్ట్। హాయ్, ఇప్పుడు మేము ట్రైన్లోకి వచ్చేసినాం, మా దారేమో ఇక్కడ ఉన్నారు। హాయ్ జప్ మా మమ్మీ ఏమో ఇక్కడ ఉంది। హాయ్ జప్మా, నా ముఖమే కనిపిస్తలేదు అన్న, చూడండి ఇక్కడ మనం బయట ఉన్నాం ట్రైన్। హాయ్, మేము ట్రైన్లోకి వచ్చినాం, మా దారి ఉన్నారు, ఇప్పుడు మేము ఇప్పుడే కాఫీ ఇంకా కాఫీ కాదు టమాటో జ్యూస్ మా మమ్మీ డాడీ తాగిండ్రు, నేనేమో మ్యాగీ తింటున్నా। హలో, పార్కింగ్ చేసినారా? హలో, అమ్మో అమ్మా తల్లి అంతర్వాణి ఏ సామ్య వాళ్ళ రాజా అక్బర్ కోట, ఏ సామ్య వాళ్ళ రాజా అక్బర్ కోట సామ్య
इधर में जिसके मदर फादर नहीं रहते, इधर में राम भगवान ने राजा दशरथ का जय श्री राम। जय श्री राम। जय श्री राम। जय श्री राम। అంటే ఇవన్నీ సమాధానం।